చార్మర్ వద్ద బహిరంగ సభలో కిషన్ రెడ్డి మా ప్రసంగిస్తున్నారు, లైవ్ లో చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుల వారి నేతృత్వంలో ఈరోజు ప్రజా సంగ్రామ యాత్రకు మన ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి తెలంగాణలోని కుటుంబ పాలన అంతం కావాలని, తెలంగాణలో నిజాం లాంటి పరిపాలన అంతం కావాలని, అప్పుల పాలన పోవాలని, అక్రమాల పాలన పోవాలని, నియంత్రిత పాలన పోవాలని, నిర్బంధ పాలన పోవాలని, దుర్మార్గపు పాలన పోవాలని ప్రజల ఆశీస్సుల కోసం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఇక్కడి నుంచి మొదటి అడుగు వేయబోతా ఉన్నాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది, తెలంగాణ ప్రజలు ఊరు ఊరు, వాడ వాడ, మండల మండలాలు, జిల్లాలు జిల్లాలు కూడా కదిలి వచ్చి బండి సంజయ్ కుమారి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు ఆశీస్సులు అందజేస్తారని, అండగా నిలబడతారని, ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పాలన కోసం, ఒక కుటుంబ పాలనకు తెరదించి, ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలుకుతారని మనం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే ఉద్యమము ఈ ప్రజా సంగ్రామ యాత్ర. మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేదు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు, 7 సంవత్సరాలు అయింది, దళితుల ముఖ్యమంత్రి చేస్తాననటువంటి మాట నిలబెట్టుకోలేదు. దళితులకు మూడెకరాల స్థలం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. బీసీలకు అన్యాయం చేయడం జరిగింది, బీసీలకు సంబంధించి మతపరమైన రిజర్వేషన్స్ కల్పించి బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము. బీసీలకు సంబంధించి అన్ని రకాలుగా రాజకీయంగా సామాజికంగా అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము. గిరిజనులకు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు, 7 సంవత్సరాలు అయింది. ఎందుకు ఈరోజు 12% జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి గిరిజనుల హక్కులను ఎందుకు ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తా ఉందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తా ఉంది. తెలంగాణ ఉద్యమము నిధులు, నియామకాలు నీళ్ల పేరుతో జరిగింది, కానీ తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు, ఒక్క లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయలేదు. పూర్తిగా నిరుద్యోగ యువత తెలంగాణ ఉద్యమంలో ఉండి అనేక రకాలుగా త్యాగాలు బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు యువతకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు, సకల జనులు ఆ రోజు అన్ని రకాలుగా త్యాగాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఈరోజు ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణలో కుటుంబ పాలన తీసుకొస్తుంది. నేను తెలంగాణ ఉద్యోగస్తులకు మనవి చేస్తా ఉన్నాను, ఇదే టిఆర్ఎస్ పార్టీ కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణలో రాబోతుందని మనవి చేస్తా ఉన్నాను. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇది బంగారు తెలంగాణ అన్నారు, కానీ ఎక్కడ బంగారు తెలంగాణ అయిందని అడుగుతా ఉన్నాను. బంగారు తెలంగాణ కాలేదు, కానీ టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబము బంగారు కుటుంబం మాత్రమైందని మనం చేస్తా ఉన్నాము. వాళ్ళు మాత్రం బంగారు కుటుంబం అయింది. బంగారు తెలంగాణలో ఈరోజు బంగారు తెలంగాణ కాల, అప్పుల తెలంగాణగా మార్చారు, మాఫియా తెలంగాణగా మార్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము 100,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ 100,000 కోట్ల రూపాయలు ఏం చేశారంటే పూర్తిగా
అవినీతికి పాల్పడతా ఉన్నారు. వేలాది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మనం చేస్తా ఉన్నాను. మనకందరికి తెలుసు, ఈరోజు మనకందరికి తెలుసు ఇక్కడ ఏ రకమైనటువంటి పరిపాలన ఉందో. టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలకు తెలంగాణను పూర్తిగా దత్తత ఇవ్వడం జరిగింది. రెండు కుటుంబాలు ఈరోజు తెలంగాణను శాసిస్తా ఉన్నారు. ఒకటి ఎంఐఎం పార్టీ, ఓవైసీ కుటుంబము, ఓవైసీ కుటుంబము. మరొకటి ఈరోజు కల్వకుంట్ల కుటుంబము. తెలంగాణ కోసం మనకందరికి తెలుసు 1200 మందికి పైగా తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు బలిదానమయ్యారు. ఎందుకోసం బలిదానమయ్యారు? కల్వకుంట్ల కుటుంబానికి, తెలంగాణకు సంబంధించి ప్రజలను బానిసలు చేయడానికి కాదు, తెలంగాణ ఒక ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని, తెలంగాణ ఒక ఆత్మగౌరవ తెలంగాణ రావాలని, తెలంగాణ ఈరోజు ఒక స్వచ్ఛమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలని. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, అనేక రకాల హామీలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో మనకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క తెలంగాణ నగరాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు, హైదరాబాద్ అభివృద్ధి చేస్తామన్నారు. కానీ ఈరోజు ఏ రకంగా అమలు జరగలేదు. సెప్టెంబర్ 17 ఏ యొక్క హైదరాబాద్ నగరం రాష్ట్రంలో ఈరోజు గతంలో నిజాం పరిపాలన నుంచి విముక్తి పొందినటువంటి సెప్టెంబర్ 17 ఏదైతే రోజు ఆజాద్ అమృత్ మహోత్సవ్, 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటున్నామో, నేను కేసీఆర్ మనవి చేస్తా ఉన్నాం, ఇచ్చిన మాట మీద కేసీఆర్ కు ఒక 0% అయినా విశ్వాసం ఉంటే, తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే నేను కేసీఆర్ ని సవాల్ చేస్తా ఉన్నాను. ఏమాత్రం మీకు ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటే ఏ మాట అన్నాడు ఆయన, నేను మాట తప్పను, అవసరమైతే మెడకాయ మీద తల నరుక్కుంటాను తప్ప మాట తప్పనన్నాడు. దళితులను ముఖ్యమంత్రి చేయలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు. కానీ ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలు జరిపించి తీరుతారా లేదా? ఈరోజు కేసీఆర్ మరొకసారి ఈ యొక్క చార్మినార్ అడ్డ నుంచి నేను కేసీఆర్ ను సవాల్ చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తామన్నాడు, కరీంనగర్ లండన్ చేస్తానన్నాడు, వరంగల్ ను ప్యారిస్ చేస్తామన్నాడు. హైదరాబాద్ లో ఇదో ఓల్డ్ సిటీకి మెట్రో ట్రైన్ రాకుండా ఎంఐఎం పార్టీ అడ్డుకుంటే దానికి వంత పాడుతూ ఇక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులకు, పాత పట్నంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలకు కావచ్చు, హిందువులకు కావచ్చు, పాత పట్నంలో ఉన్నటువంటి ప్రజలకు మెట్రో ట్రైన్ రాకుండా అడ్డుకొని ఇక్కడి ప్రాంత ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తా ఉన్నాడు. నేను సభి పురాణ శేరికే భాయ్ భయసే మై అనురోధ్ కర్నా చాతా హూ, ఏ కేసీఆర్ హైదరాబాద్ షేర్ మే పురాణా షేర్ కు మెట్రో ట్రైన్ ఆనే నహీ దియా హై, యే దోనో ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ మిల్కే పురాణా షేర్ కే జనతా కు అన్యాయ కర్ రహా హై. మై పూచనా చాతా హూ ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కా ట్రైన్ క్యా హువా హై, హైదరాబాద్ షేర్ కే లియే ఎంఎంటిఎస్ గరీబ్ లోగోన్ కే లియే ఏ గరీబ్ ట్రైన్ హై, కేంద్ర సర్కార్ కా ట్రైన్ హై. మై చాతా హూ పురాణా షేర్ మే భీ ఎంఎంటిఎస్ కా సెకండ్ ఫేజ్ ట్రైన్ ఆనా చాయే. నేను ఈరోజు కేసీఆర్ నడుగుతా ఉన్నాను, నీవు కారణం కాదా, మీ ప్రభుత్వం కారణం కాదా ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ రాకపోవడానికి? ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కేజీటీ పీజీ అన్నారు, ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. కేజీటీ పీజీ ఈరోజు మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు కానీ కల్వ కుటుంబం కానీ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు. ఏ ఒక్కరోజు కూడా టిఆర్ఎస్ పార్టీ నిజాలు మాట్లాడదు, అబద్ధాలు మాట్లాడతారు. అమలు కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ను, భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం కేసీఆర్ నిద్రపోతుండో లేదా కానీ 24 గంటలు కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నాడు. హుజూరాబాద్ లో బీజేపీ ఓడించాలనేటువంటి కుట్రలు అనేక రకాలుగా
ఈరోజు అక్కడ నిర్బంధ పాలన చేస్తా ఉన్నాడు, పోలీస్ పాలన చేస్తా ఉన్నాడు, అక్రమ కేసులు పెడతా ఉన్నాడు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని హుజూరాబాద్ లో కూలి చేసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈరోజు ఈ యొక్క చార్మినార్ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా హుజూరాబాద్లో ఎగిలేది కమలం పువ్వు జెండా భారతీయ జనతా పార్టీ. ఈరోజు పాదయాత్ర ప్రారంభంతో కేటీఆర్ యొక్క ముఖ్యమంత్రి కుర్చీ పీఠాలు కదులుతాయి. ఖచ్చితంగా హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడంతో 23లో ఎప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు సోదరులారా, ఈరోజు మనకందరికి తెలుసు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన దేశంలో సాగుతుంది. ఏడు సంవత్సరాలుగా ఒక రూపాయి అవినీతి లేకుండా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతూ ఉంది. 7 సంవత్సరాలుగా అది ఆదివారమైనా అది శనివారమైనా పండుగ రోజైనా బర్త్డేలు అయినా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి 7 సంవత్సరాలుగా పనిచేశారంటే ఈ ప్రపంచంలో ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని మనవి చేస్తా ఉన్నాను. 7 సంవత్సరాలుగా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారో కేసీఆర్ కూడా అదే సమయంలో ప్రధానమంత్రి అయ్యారు. నేను 7 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ రైతుల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ మహిళల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ ఉద్యోగస్తుల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ విద్యార్థుల తరఫున అడుగుతా ఉన్నాను. అయ్యా కేసీఆర్ గారు ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని చూడండి. ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతిరోజు దేశం గురించి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరు 7 సంవత్సరాలుగా ఎన్ని గంటలు సెక్రటరీకి వచ్చారో లెక్కేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా సెక్రటరీకి రాలేదు, ఏ ఒక్కరోజు కూడా ప్రజలను కలవలేదు, ప్రజా సంఘాలను కలవలేదు, కుల సంఘాలను కలవలేదు, విద్యార్థి సంఘాలను కలవలేదు, యువజన సంఘాలను కలవలేదు, మహిళా సంఘాలను కలవలేదు. ఉన్న సెక్రటరీ కూడా కూలగొట్టిన చరిత్ర ఈరోజు తెలంగాణ. ప్రపంచంలో ఏదైనా ఒక రాష్ట్రము సెక్రటరీ లేనటువంటి రాష్ట్రం ఉందంటే కేసీఆర్ పాలనలో దురదృష్టము. మన తెలంగాణలోనే ఈరోజు సెక్రటరీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. సెక్రటరీ ఉన్నటువంటి ఆఫీసులో ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి గారికి తెలియదు. నేను ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో సెక్రటరీలో ఉన్నటువంటి ఆఫీసులో ఎక్కడెక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నాను. అందుకే మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పరిపాలన రావాల్సినటువంటి అవసరం ఉంది, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన రావాల్సిన అవసరం ఉంది. అది భారతీయ జనతా పార్టీ ఇస్తుందని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు నియంత్రిత పాలన పోవాలి, ప్రజాస్వామ్య పాలన రావాలి, ఒక అవినీతి పాలన పోవాలి, నీతివంతమైనటువంటి పాలన రావాలి, ఒక నియంత్రితమైనటువంటి పాలన పోవాలి. ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను కలిసేటువంటి పాలన భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఇంటికి వస్తే ముఖ్యమంత్రి ఇంట్లో ఏ ఒక్కరు కూడా మూయబడవు తలుపులు, ప్రతి ఒక్కరు కూడా తలుపులు తెరిచే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య పాలనిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని అనేక పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ సహకారంతో ఢిల్లీలో పార్లమెంటులో బిల్లు పాస్ చేసి తెలంగాణ తెచ్చి ఈరోజు ఒక నియంత చేతిలో పెట్టాము, ఒక మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టాము. కాబట్టి ఈ 2 కుటుంబాల పాలనకు